మరి ఆదుకునే ప్రయత్నం చేశారు, ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మరి కోరుతా ఉన్నా. తక్షణమే ఇప్పుడు రాజమండ్రి దగ్గరికి వచ్చినట్టయితే, ఏదైతే బ్రిడ్జి లంక దగ్గర కొంతమంది కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు మామూలుగానే జనరల్గానే బయటకు వచ్చేస్తారు. వీళ్ళు ఏదో తీసుకుని వచ్చి ఏదో ఫోటోకో లేకపోతే మీడియాకో చిన్న షో చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా తక్షణమే మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరి ఈ సందర్భంగా మరి కోరుతా ఉన్నాము. మరి అదే రకంగా వరదలు అనేసరికి రెండోసారి కూడా మరి వరదలు వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా చూసినట్టయితే మ్యాక్సిమమ్ అవుట్ఫ్లో వెళ్ళింది 16 లక్షల క్యూసెక్ వాటర్ అనుకుంటా. మరి గతంలో 28 లక్షలు క్యూసెక్ వాటర్ వచ్చినప్పటికీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వము మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సమర్థవంతంగా వ్యవహరించారో ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుకు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఒకటి లైఫ్ జాకెట్ని పూర్తిగా అందించకపోవడం వలన మరి ప్రమాదవశాత్తు విఆర్పురం దగ్గర మరి ఒక పిల్లోడు కొప్పాల జగపతి రెడ్డి అనే ఒక పిల్లోడు మరి బోట్లో వెళ్తుండగా అదుపు తప్పి మరి చనిపోయిన సందర్భం. ఇవన్నీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిగా లైఫ్ జాకెట్లు అయితే కానివ్వండి, రేషన్ అయితే కానివ్వండి, లేకపోతే డబ్బులు ఇప్పించడంలో అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా మరి పూర్తిగా దీంట్లో 100కి 100% చేయాల్సిన అవసరం ఉంది. మరి గతంలో వాలంటీర్ సిస్టమ్ ఉండేది, మరి ఆ వాలంటీర్ సిస్టమ్ ఉన్నప్పుడు చక్కచక్క చురుగ్గా పిల్లలు పనిచేసేవారు. మరి ఇలాంటి మరి ఘటనలు జరిగినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేవారు, రెస్పాండ్ అయ్యి ఎక్కడికక్కడ మొత్తము వాళ్ళకందరికీ కూడా బాధితులకి అందరికీ కూడా వీళ్ళే వాలంటీర్ సిస్టమ్ అంతా గొప్పగా పనిచేసిన సందర్భం. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాలంటీర్లకి 10,000 రూపాయలు మరి వాళ్ళకి స్టైపండ్ కానీ లేకపోతే ఇస్తానని చెప్పి మరి వాళ్ళని ఏ రకంగా తీసేసిన సందర్భాలు, వాలంటీర్ సిస్టమ్నే మొత్తం నిర్మూలన చేసిన సందర్భం, రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది పిల్లలు వాలంటీర్ పిల్లల్ని తీసేసిన సందర్భం, మరి ఇది ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా అన్నాడు. మరి ఈ వాలంటీర్స్ కూడా పాపం చాలామందికి ఉద్యోగ ఉపాధి లేకపోవడం వలన కదా మరి వాలంటీర్స్ కిందన వస్తూ ఉన్నారు. మరి నిజంగా ఆ రకంగా ఆలోచన చేసిన ఈ వాలంటీర్ సిస్టమ్ని కంటిన్యూ చేయాలి కదా. మరి ఈయనే మాటలు ఇచ్చాడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి మాటలు ఇచ్చి వాగ్దానాలు చేసి మరి ఏ రకంగా వాలంటీర్ సిస్టమ్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన సందర్భం, మరి ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా ఆయన చెప్పిన మాటలు ఏమని చెప్తా ఉన్నాడు, భయం వేస్తూ ఉందంట. మేము సూపర్ 6 అనే హామీలు ఇచ్చాము, అది చూస్తుంటే భయం వేస్తూ ఉంది, ముందుకు వెళ్ళలేని పరిస్థితులు, ప్రజలు ఆలోచన చేయాలంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంటి, నీ సూపర్ 6 హామీలన్నీ ఎత్తేస్తావునే కదా, దానికి అర్థం ఏంటి, ప్రజలు ఆలోచన చేయాలి. ఇంకా నయం అర్థం చేసుకోండి, ఇంక నేను ఇవ్వలేనని డైరెక్ట్గా చెప్పేలే. అదే నాదండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు, ఆయన క్వశ్చన్ అవర్లో డైరెక్ట్గా చెప్పాడు 3 సిలిండర్లు ఇవ్వలేము అని. మరి ఇదే మంత్రి లోకేష్ గారు ఆయన ఏం చెప్తా ఉన్నాడు, అందరినీ కూర్చుని కూర్చోబెట్టి మాట్లాడి ఎంతమంది పిల్లలు ఉన్నారో ఐడెంటిఫై చేసుకుని, అసలు ఏంది ఐడెంటిఫై చేసేది, కలెక్టర్లకి సచివాలయాల వారీగా ఏ సచివాలయంలో ఎంతెంతమంది తల్లులు ఉన్నారు, ఎంతెంతమంది పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు అనేది ఎంతసేపు ఆ డేటా తీసుకోవడము, మరి దానికి కూడా మంగళం చెప్పిన పరిస్థితులు. మరి ఇదే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మరి ఏ రకంగా మాటలు చెప్పారు, 15,000 అని ఈ రకమైన మాటలు మాట్లాడి, ఇంకొక ఎవరో పాపం చిన్నపాప ఎవరో వస్తే మంచి హుషారుగా ఉంది, ఈ అమ్మాయికి కూడా 15,000 అట. ఏం జరుగుతుంది,
అసలు మీకన్నా అసలు డ్రామాలు ఆడేవాళ్ళు నయం. అంత గొప్పగా ప్రజల్ని వంచి డ్రామాలు ఆడారు. మేము అప్పటికి బేసిక్గా చెప్తాను ఉన్నాం, మరి ప్రజలు ఏ రకంగా ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు మాయలో పడ్డారో అర్థం కావటంలే. మరి రైతు భరోసాకి మంగళం పలికారా? అమ్మఒడి మొత్తం అందరి పిల్లలకి ఇచ్చేస్తూ ఉన్నారు, మరి దానికి స్వస్తి చెప్పారు. మరి అదే రకంగా 1500 రూపాయలు 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి డబ్బులు ఇస్తూ ఉన్నారు. నెల నెల 1500 ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఆ డబ్బు ఎప్పుడు ఇస్తారు? దానికంటే ఒక నిర్దిష్టంగా చెప్పాలి కదా. మాకు ఇప్పుడు మేము సంపద సృష్టించిన తర్వాత 5 సంవత్సరాలు పోయేకి ఇస్తామని చెప్పాలా? లేకపోతే ఏదోటి చెప్పాలి కదా. ఎప్పుడు చెప్తారు? ఎప్పుడు ఇస్తారు? మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది కాకుండా రైతు భరోసా 20,000 ఇస్తానని చెప్పారు. ఏది 20,000? ఎక్కడుంది? ఈ పాటికి జగన్ అన్న ఉంటే డైరెక్ట్గా రైతు భరోసా వచ్చేసి ఉండేది రైతులకి. మరి తల్లులందరికీ కూడా అమ్మఒడి వచ్చి ఉండేది. మరి చేయూత సుమారుగా 25,000 రూపాయలు సంవత్సరానికి దగ్గర దగ్గరగా అది ఇస్తానన్నారు. అది కూడా ఈ పాటికి అందుండే సందర్భాలు. పిల్లలు చక్కగా స్కూల్ యూనిఫామ్తో ఎంత టైడీగా స్కూల్స్కి వెళ్ళే పరిస్థితులు ఉత్తినే చెప్పలా పేదవారు పెత్తందారులు అనేది మరి ఇవాళ నేరుగా కనబడతా ఉంది.